శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు మంకడ మహర్షి పూర్వం మాతరీశ్వరుడు ఈశ్వరుడు అనే గొప్ప తపస్సాలుడు ఉండేవాడు ఆయన భార్య సుకన్య వాళ్ళ కొడుకే మంకడ మహర్షి మంకడ మహర్షి ఆశ్రమం ఉత్తమములైన బ్రాహ్మణులతోటి చక్కటి పూలు పళ్ళు చెట్లతోటి సాధు జంతువులతోటి మునుల ఘోషతోటి నిండిపోయి ఉండేది ఆ ఆశ్రమాన్ని సారస్వత తీర్థం అంటారు ఓసారి మంకడ మహర్షి బ్రహ్మర్షులందరినీ పిలిచి సత్రయాగం ప్రారంభించాడు అందరూ వచ్చారు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కానీ సరస్వతీ నది అక్కడ ప్రవహించడం లేదని అనుకుంటూ ఉండగా బ్రహ్మ సరస్వతిని తలుచుకొని అక్కడ ప్రవహించేలా చేసి వాళ్ళ యాగం చక్కగా జరిగేలాగా చూశాడు అక్కడ సరస్వతీ నదికి పేరేంటంటే సుప్రభ సరసరి నదికి నైమిషారణ్యంలో కనకాక్షి అని గయలో విశాల అని ఉద్ధాలకుడు యాగం చేసిన చోట మనోరమ అని కురుక్షేత్రంలో కరువు వచ్చినప్పుడు సురేణువు లేక సురతన్వా అని మహర్షి యాగం చేసినప్పుడు ఓఘవతి లేదా ఓఘమాల అని ఇంకో చోట విమలోదక సువేణి అని పేర్లతోటి ప్రవహింపజేశారు ఈ ఏడు నదులు కలిసిన చోటనే సారస్వత తీర్థం అంటారు అక్కడే మహర్షి ఈ మంకడ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారన్నమాట మంకడ మహర్షికి ఒకసారి దర్భ దర్భకుచ్చుకొని రక్తానికి బదులుగా ఆకు రసం రావడం మొదలుపెట్టింది ఇంకేముంది నా తపస్సు ఎంత గొప్పదో అందుకే రక్తం ఈ రకంగా వస్తోందని గిద్దులేయడం మొదలుపెట్టాడు ఆయన ఆనందంతో అతను వేసే గంతులు నృత్యంగా మారిపోయి ఆపకుండా చేస్తున్న నృత్యానికి ఏం చేయాలో తెలియక చూసి చూసి ముగ్ధ మోహనంగా అనిపించేసరికల్లా ఆ పరిసరాలన్నీ కూడాను నాట్యం చేయడం మొదలుపెట్టాయట ఆ నాట్యానికి లోకాలన్నిటికీ ఉపద్రవం వస్తుందేమో అని అది ఎలా ఆపాలో తెలియక బ్రహ్మతో కలిసి అందరూ కూడాను శివుడి దగ్గరికి వెళ్ళాట శివుడు మంకర మహర్షిని ఇంత ఉత్సాహంగా నాట్యం చేస్తున్న కారణం ఏమిటి నాయన అంటూ అడిగాట మంకడ మహర్షి జరిగింది చెప్పాడు అందుకే ఆనందం పట్టలేక ఇలా చేస్తున్నానన్నట్ట చేసింది చాలు ఇంకా ఆపే అని మంకడ మహర్షి వేలు గీరాట శివుడు అక్కడి నుంచి బూడిది రావడం మొదలుపెట్టింది వెంటనే మంకడ మహర్షి శివుడి కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశానికి సప్త సారస్వతంగా అనుగ్రహిస్తున్నాను అన్నట్ట కొంతకాలం తర్వాత ఈ మంకడ మహర్షి గృహస్థుడయ్యాడు ఆఖదుడు అని కొడుకుని కన్నాడు సుఖంగా ఉండడం మొదలుపెట్టాడు అనమాట ఈ రకంగా మనం మంకడ మహర్షి గురించి తెలుసుకోవడం జరిగింది ఇంకో మహర్షి గురించి తెలుసుకుందాం మనం ఈరోజు మాండవ్య మహర్షి గురించి చెప్పుకుందాం మాండవ్య మహర్షి చిన్నతనంలో తెలియక చేసిన తప్పుకి ఎలా శిక్ష అనుభవించాడో అలాగే చేసిన తప్పుకి శిక్ష ఎలాంటి వాళ్ళు తప్పించుకోలేరు అన్నది కూడా ఈ కథలో మనం తెలుసుకుంటాం అనమాట మాండవ్యుడు ఒక్కొక్క కుమారుడు చిన్నప్పటి నుంచి వేద విద్యలు నేర్చుకుని తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు భూమి మీద అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని సంవత్సరాలు గడిచిపోతున్నా ఋతువులు మారిపోతున్నా అలా తపస్సులో వండిపేట ఓసారి మాండవ్య మహర్షికి ఓ రాజు దండన వేశాడు సూలదండన ఆయన మహర్షి బాధలు లెక్క చేయకుండానే తపస్సు చేసుకుంటూ ఉంటే మిగిలిన మునులందరూ రాత్రి వేళ రూపంలో వచ్చి ఎవరికి అపకారం చేయని వాడివి నీకు ఈ కష్టాలు ఏమిటి అంటూ అడిగట మహర్షి అన్నట్ట కర్మఫలం అనుభవించాలి కదా అన్నట్ట ఆ మాటలు విన్న కాపలాగా ఉన్న బట్లు రాజుకి పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పాట అంతే ఇంకా రాజు హుటా హుటీ అక్కడికి వచ్చి తెలియక తప్పు చేశాను మీరు మహర్షులని తెలియదు మా వాళ్ళు దొంగ అని చెప్తే ఆలోచించకుండా శిక్ష వేశాను క్షమించమని అతన్ని కోరి కంటంలో ఉన్న సూలాలను తీయడానికి ప్రయత్నం చేశాట అవి ఊడి రాలేదు ఆ చివర ఈ చివర కోసిన ఒక్క ముక్క మాత్రం కంఠంలో ఉండిపోయింది ఆయనకి అప్పటినుంచి ఆయనకి ఆని మాండవ్యుడు అన్న పేరు కూడా వచ్చింది ఆ ముక్కకి పూలబుట్ట తగుల్చుకుంటూ తిరుగుతూ ఉండేవట ఆయన మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి నేను చేసిన తప్పేంటి ఎందుకు నాకు ఈ శిక్ష వేసావు అంటూ అడిగట చిన్నతనంలో నువ్వు బాధ పెట్టావు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నట్టు అప్పుడు నా వయసంతా నా వయసు వరకు బాల్యం అంటారు బాల్యంలో చేసిన తప్పుకి శిక్ష ఉండదు కదా అంటూ అడిగట్ట పుట్టినది మొదలు పన్నెండేళ్ల వరకు బాల్యం అంటారు అన్నాడు యమధర్మరాజు మాండవ్యుడు నేనప్పుడు బాల్యంలోనే ఉన్నాను నాకు శిక్ష వేశావు కాబట్టి నువ్వు భూలోకంలో ఒక సూద్రుడికి పుడతావు అంటూ చెప్పించట మరి ఆ యమధర్మరాజు సూద్రుడి కింద పుట్టింది ఎక్కడనుకుంటున్నారు హస్తినాపురంలో విదురుడి కింద పుట్టాడు ఇది ఒక కథ జనక మహారాజుకి జ్ఞానం సంపాదించడం అంటే ఇష్టం ఎప్పుడూ చుట్టూ మహర్షిని పెట్టుకుని కార్యక్రమంలో ఉంటుండేవాడు మాండవ్యుడు ఒకసారి జనక మహారాజుని కోరికలకు కారణం ఏమిటి అంటూ అడిగట డబ్బేదీనంతటికీ మూలం ఆవుతో పాటు కొమ్ములు పెరిగినట్లుగా మనిషికి కోరికలు పెరిగి దాంతో మమకారం పెరిగి అట్టలు కట్టుకుపోయినట్టుగా అయ్యి దాంట్లోంచి బయటికి రాలేడు అందుకే కోరికలను చంపుకోవాలి అన్నట్టు మహారాజు ఓసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి శివస్థుతి వల్ల కలిగే విషయాల్లో చెప్పాడు అప్పుడు మిగిలిన మహర్షులు కూడా వాళ్ల వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉన్నారు మాండవ్యుడు నా కంఠంలో శూలం దిగినప్పుడు నేను శివస్థుతి ఉండగా శివుడు దర్శనమిచ్చి శూల బాధ తెలియకుండా అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితాన్ని రోగము పీడ పుట్టుక చావు లేకుండా వజ్ర సమానమైన శరీరంతో ఉంటామని వరమిచ్చాడు అంటూ శ్రీకృష్ణుడికి చెప్పాడు ఈ రకంగా బాల్యంలో పన్నెండేళ్ల వరకు తప్పు చేస్తే భగవంతుడు కాపాడతాడు కానీ ఆ తరువాత చేసే చెడ్డ పనులకు మాత్రం ఎలా వడ్డిస్తాడో మనందరికీ అర్థమవుతుంది కదా కాబట్టి మంచి పనులు చేస్తూ మంచిగా ఉండాలని మనందరం కూడాను ఈ కథ ద్వారా ఒక లెసన్ నేర్చుకున్నాం అనమాట మళ్ళీ మనం మరొక మహర్షికి సంబంధించిన కథతోటి మళ్ళీ ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు సెలవు